సో రాజు గారు ఇప్పుడు కోవా చాక్లెట్ బర్ఫీయా? అవునండి. సో బర్ఫీలే మనం చాలా రకాల వెరైటీస్ ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, స్టోర్ ఉండే చేసుకోవచ్చు. అవునండి. కానీ కోవా ఇంకా చాక్లెట్ కాంబినేషన్ వినడానికి చాలా బాగుంది, నోరూరుతుంది యాక్చువల్ గా. ఎస్, అంటే చాక్లెట్ చాలా మందికి ఇష్టం కదా, సో చాలా మంది ఫేవరెట్ కూడా అది. నిజం. సో ఇక్కడ మనం ఏంటంటే కోవా బేస్ అనేది మనకు చాలా బర్ఫీల్లో ఉంటుంది. సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా అలా మారుస్తూ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఒక సైడ్, మనకి అంటే కోవా మల్టీగా వస్తుంది, టూ కలర్స్ లో మనకి. ఓ, హాఫ్ చాక్లెట్ హాఫ్ కోవా. చాకో. ఓకే ఓకే. సో ఇది మనం ఇంట్లోనే, అంటే చాలా మంది ఏంటంటే మనకు బర్ఫీలు తెచ్చుకోవాలంటే షాప్ కి వెళ్ళాలి, స్వీట్ షాప్ అనుకుంటారు. సో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు, కోవా చాక్లెట్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోవా చాక్లెట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పచ్చి కోవా 400 గ్రాములు, పంచదార పొడి 300 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇది మనకు అంటే తయారు చేసుకోవడం కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది, సెట్ చేసుకోవడం వల్ల అంటే అక్కడ కొంచెం మనకు టైం అనేది తీసుకుంటుంది. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇదంతా కూడా మనం ఫస్ట్ స్టవ్ మీదే చేసేసుకోవాలా? అవునండి. కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ అండి. సో కోవా మనం ఇలా తురుము వేసేసుకుంటే అంటే మనకు ఫైన్ గా వస్తుంది. సో దీంట్లో షుగర్ మనం పౌడర్ లా వాడుతుంది. ఓకే. ఇప్పుడు కొన్ని రకాల కోవా మనకి చాలా మెత్తగా ఉంటుంది కదా రాజు గారు, అట్లాంటిది డైరెక్ట్ వేసేసుకోవచ్చు? అలాంటిది కొంచెం డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే దాన్ని తురుమేసేయాలి. తురుమేసి వేసేసుకోవాలి. ఓకే. సో పంచదార పొడి. పంచదార పొడి. సో కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇది ఏంటంటే మనకు వైట్ లో వచ్చేది, కొంచెం వైట్ కలర్, వైట్ బేస్, వైట్ బేస్. ఓకే ఓకే. సో ఇదంతా కూడా మనకి ఎట్లా మెల్ట్ అయ్యి కొంచెం ఇట్లా లూజ్ అవ్వాలి? లూజ్ లా అవుతుంది, లూజ్ గా వస్తుంది మనకి, కొంచెం పేస్ట్ లా వస్తుంది. సో ఆ షుగర్ అనేది కొంచెం కరిగే గుణం ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా కొంచెం వేడి చేస్తే మనకు కొంచెం మెత్తగా వచ్చేస్తుంది కోవా కూడా. సో కాబట్టి అట్లా చేసేసుకోవచ్చు. yes. సో కోకో పౌడర్ కూడా మనం ఏమైనా ఇది అంటే హీట్ చేయడం కానీ అట్లా ఏమైనా చేసుకోవాలి రాజు గారు, లేకపోతే డైరెక్ట్ గానేనా? సో అంటే దీంట్లో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కోకో పౌడర్ వేసేసి మళ్ళీ విడిగా చేస్తాం. రెండు సార్లు చేసుకోవాలి. రెండు సార్లు చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఇది రెడీ అయిపోయింది మనకు. సో ఒక ప్లేట్ ఇస్తారా? సో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని, సో ఇది దీంట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుంటాం. సో దీన్ని కొంచెం నెయ్యి రాసిన స్పూన్ తోనే, ఓకే, సో ఇలా లెవెల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ బర్ఫీ అండి. ఓకే. సో ఇది మనకు కొంచెం తొందరగా సెట్ కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. సో ఇది నేను పెట్టేస్తాను, ఇది పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు చాక్లెట్. ఓకే. సో దీనికి కూడా ఆల్మోస్ట్ మనకు ప్రాసెస్ అనేది సేమ్ గానే ఉంటుంది. సో కొద్దిగా నెయ్యి. ఓకే. సో ఈ చాక్లెట్ పౌడర్ కూడా మనము కోవాలోనే మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసేసుకుంటాం. ఓకే. సో ఇందాక హాఫ్ వేసుకున్నాం, ఇప్పుడు ఇంకో హాఫ్. yes. చాక్లెట్ దానికి. సో పంచదార పొడి. రాజు గారు స్వీట్ కోవా తీసేసుకోవచ్చా దీనికి హైగా? తీసుకోవచ్చు అండి. బానే ఉంటుందా? బానే ఉంటుంది. దీంట్లో కూడా కొద్దిగా యాలకులు పొడి అండి. తర్వాత కోకో పౌడర్. మళ్ళీ ఇప్పుడు ఇది వేరే ప్లేట్ లో తీసుకోవాలా మనము? రెండు కలిపి దానిపైన ఇంకొక లేయర్ లా వస్తుంది. ఓ, మనకి స్వీట్ షాప్ లో ఆ చాక్లెట్ స్వీట్ ఉంటుంది అట్లాగా? yes, టూ లేయర్స్, టూ కలర్స్ లో కనిపిస్తుంది, చాక్లెట్ ఒకటి కోవా ఒకటి. సో అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తూ, ఆరెంజ్ కానీ లేకపోతే సాఫ్రాన్ కానీ, సో అలా చేసుకోవచ్చు. ఓ నైస్ నైస్. సో అది కూడా ఇలాగే చేస్తారా? yes. అది వరకట్లో చాలా మందికి అంటే ఇప్పుడు కూడా ఆఫ్ కోర్స్ ఇష్టంగా ఉండి ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటంటే స్వీట్స్ ఎక్కువ మారిపోయాయి కదా, కాకపోతే ఇట్లాంటివి కొన్ని రకాలు కొన్ని స్వీట్ షాప్స్ లోనే మనకి దొరుకుతున్నాయి. సో మనం ముందుగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసాం కదండి, సో అది కూడా తెచ్చేసుకొని దానిపైన ఇంకొక లేయర్ లా వేసేసుకుందాం. ఓకే రాజు గారు.
ఓకే కొంచెం కట్టబడిందండి ఓకే కప్పీ పూర్తిగా మనకి అట్లా గట్టిగా అయిపోవాలి కదా దానికి మనకు పీసెస్ లా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో దానికంటే మనకి మినిమం ఎంత టైం పడుతుంది ఒక 1 2 అవర్స్ పడుతుందా ఆ ఒక 1 అవర్ పడుతుంది 1 అవర్ ఇది జనరల్ గా బయట పెడితే కూడా చల్లబడిపోతుందా రాజుగారు లేకపోతే ఫ్రిజ్ లోనే పెట్టాలా బయట పెడితే కూడా అవుతుందండి బట్ టైం ఇంకా చాలా ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ తీసుకుంటుంది సో కాబట్టి కొంచెం మనం ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే తక్కువ టైం లో మనకు రెడీ అయిపోతుంది ఓకే సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ ఫ్రిజ్ లో పెట్టేస్తే కొంచెం గట్టి పడుతుంది సో అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకే సో ఎలాగో టైం ఉంది కాబట్టి కారింగ్ చేసి చూపించేస్తారా ఓకే సో రాజుగారు ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు మాకు ఈ రోజు సో టొమాటోస్ తో ఒక ఫ్లవర్ షేప్ లో అండి స్లైసెస్ లా కట్ చేసి మనం సో ప్లేట్ గార్నిష్ yes అండి సో చిన్న టొమాటోలు అలాగే ఉల్లికాడలు హాఫ్ గా కట్ చేస్తానండి ఓకే సో ఇలాంటి టొమాటోస్ దొరికితే మనకి ఈ గార్నిష్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది లేదంటే మనం చెర్రీస్ తో చేసుకోవచ్చు లేకపోతే ఆలివ్స్ కూడా ఉంటాయి కదా సో ఆలివ్స్ తో కూడా చేసుకోవచ్చు ఓకే సో ఇది కూడా కట్ చేస్తున్నాను ఓకే చిన్న స్టెమ్స్ లా ఇస్తున్నాండి తర్వాత దీంట్లోనే లీవ్స్ లా కూడా సో జస్ట్ ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకుని మనం ఓకే పెట్టేసుకోవచ్చు సో ప్లేట్ ఇస్తారా ఓ టూ ఫ్లవర్స్ టూ ఫ్లవర్స్ అండి సో ఇంకో దాన్ని కొంచెం ఇట్లా అడ్డంగా కట్ చేసి మధ్యలో గ్యాప్ ఫిల్ చేస్తాను సో ఇక్కడ మనం కావాలంటే ఏదైనా ఆలివ్ గాని ఇట్లాంటి కలర్ దొరికితే కలర్ కూడా మనం మార్చుకోవచ్చు సో వీటి మధ్యలో స్టెమ్ లాగా స్ప్రింగ్ ఆనియన్ ఓకే సో ఇలా లీవ్స్ అండి ఓకే వావ్ చాలా బాగుంది ఓకే సింపుల్ గానే చాలా బాగా లుక్ అనేది బాగుంది అవును సో అది చూద్దాం ఒకసారి ఓకేనండి ఎత్తిగా అయిందా రాజుగారు సో ఇది ఇంకొంచెం టైం పడుతుందండి కొంచెం సాఫ్ట్ కొంచెం సాఫ్ట్ గా అంటే ఇప్పుడు మరీ మనం చాలా తొందరగా చూస్తున్నట్టు యాక్చువల్గా ఎందుకంటే 15 మినిట్స్ లో అట్లా అంటే కొంచెం కష్టం కదా yes అండి సో ముందుగానే కూడా నేను కొంచెం చేసి పెట్టాను ఓకే సో బాగా గట్టి పడిపోతే ఇది ఇలా అవుతుందన్నమాట yes అండి ఓకే కొంచెం సాఫ్ట్ గా ఉంది ఓకే సో ఇలా వచ్చేస్తుంది మనకు సో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నైఫ్ కి ఓకే ఓకే హ్యాపీ బర్త్డే రాజుగారు థాంక్యూ బర్త్డే టు యు రాజుగారు బర్త్డే కి నా కోసం చాక్లెట్ బర్ఫీ చేశారు రాజుగారు కోవా కాంబినేషన్ లో కానీ ఇది మనకి నిలవ ఉండదు కదా రాజుగారు లేదండి కోవా కదా ఎప్పటికప్పుడు చేసుకొని చక్కగా ఫ్రెష్ గా తినేటివి yes ఓకే ఓకే సో ఇలా కింద వైట్ మనకు పైన చాక్లెట్ సో ఇలా వచ్చేస్తుంది ఒకటి ఇలా కూడా తిప్పండి రాజుగారు తెల్లది కూడా కనిపిస్తుంది ఓకే సో ఆల్టర్నేట్ అలా పెట్టండి ఆల్టర్నేట్ గా yes నైస్ చాలా బాగుంది ఓకే ఓకే
బర్ఫీ రెడీ అండి. ఓకే అండి, మరి కోవా చాక్లెట్ బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోవా చాక్లెట్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తురిమిన పచ్చికోవా వేసి వేయించాలి. దీనిలో పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పండివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి గట్టి పండివ్వాలి. పాన్ లో నెయ్యి వేసి పచ్చికోవా తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార పొడి, యాలకుల పొడి, కోకో పౌడర్ వేసి బాగా కలిపి దగ్గర పండివ్వాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కోవా మిశ్రమంపై సమంగా పరిచి గట్టి పండివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కోవా చాక్లెట్ బర్ఫీ రెడీ.